మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ నాతో పాటు స్టూడియో రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ నమస్కారం నిన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియాలో ఒక పండగే కనిపించింది సార్ అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు లాండర్ ఆర్డర్ సరిగా లేదు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో ఇంకా ఎంతో కాలం కలిసి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు పండగ చేసుకున్నారు నిజంగా ఆయన వ్యాఖ్యల్ని ఏ ఉద్దేశంతో ఆయన అన్నారు ఎలా అర్థం చేసుకోవాలి మనం డెఫినెట్గా అండి ఇప్పుడు పార్టీలో ఉన్నంత మాత్రాన తప్పులు జరుగుతుంటే చూస్తూ ఉండే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టాడు ప్రశ్నిస్తానే ఉన్నాడు దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజల మనల్ని పొంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గొప్ప నాయకుడిగా మనం రూపాంతరం చెందాడు అవును ఎవరు కాదని ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడా ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఇదిలో దేశవ్యాప్తం జరుగుతున్న ఈ సమయంలో తన సొంత కూటమిలో అధికారం వచ్చింది ప్రజలు దుబాయ్ నుంచి లండన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఒక ఓటు ఏటానికి వచ్చారు అంటే ప్రతి ఓటు విలువైంది మన కోసం మనం నమ్మి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం లాండ్ ఆర్డర్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు ఐదు సంవత్సరాల మీద అత్యాచారం చేస్తే దాన్ని కూడా కులం అంటటం ఏంటి అటువంటి వాళ్ళు ఎందుకు వదిలిపెడుతున్నారు ప్రతిదానికి కులం ఎందుకు తీసుకొస్తున్నారు నిర్భయ అభయ జరిగినప్పుడు ఉరిదీయాలంటారు వాళ్ళంతా ఏమైపోయారు ఈరోజు నా మీద చివరికి డిప్యూటీ సీఎం కూడా నా మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే హత్య చేస్తున్నారు భార్య మీద అత్యాచారాలు పిల్లల మీద అత్యాచారాలు చేస్తా అంటే అప్పుడు అలా అని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన అటువంటి వ్యక్తుల్ని ఉపేక్షించపోతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ ఉంటే ఏం జరుగుతున్నట్టు హోంశాఖ ఏం చేస్తున్నట్టు హోంమంత్రి ఉన్నారా లేరా మీకు చేత కాకపోతే దిగండి నేను తీసుకుంటా బాధ్యత అన్నాడు తప్పేముంది డిప్యూటీ సీఎంగా హక్కుంది ముఖ్యమంత్రికి ఎంత తక్కువ ఉందో ఉప ముఖ్యమంత్రికి తక్కువ ఉంది ఈరోజు ఈ కూటమి బలపడటానికి కావచ్చు బీజేపీతో కలవటానికి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అధికారులు రావడం కావచ్చు రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ కాదా త్యాగం చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు మరి అటువంటిప్పుడు లాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది ప్రకృతి విపత్తులు కావచ్చు హోంశాఖ ఏం మంత్రి అనిత గారి దగ్గర అనితనే కదా ఇప్పుడు హోంమంత్రి మరి ఉన్నప్పుడు ఏం జరుగుతున్నట్టు ఎందుకు పదే పదే సంఘటన జరుగుతున్నాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఘోరంగా వైఫల్యం చెందడం ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎలా విధులు నిర్వహించాలి అని చెప్పి అన్నాడు తప్పేం కాదు కదా అది అది కూడా గట్స్ ఉండాలి సార్ ఇక్కడ తప్పులు జరుగుతున్నప్పుడు ఎలిగతే చాటాలి దానికి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారితో ఎక్కడైనా ఒక రిఫరెన్స్ ఇస్తున్నాడా ఈ యొక్క ఎస్ఐలు కానీ ఈ డిఎస్పీలు ఈ ఎస్పీలు ట్రాన్స్ఫర్ అని అడుగుతున్నాడా చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా లెటర్ కూడా ఇవ్వట్లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి సొంత పార్టీలో ఉంటున్నాడు సార్ తన డబ్బుతో తను ఉంటున్నాడు సార్ నాలుగు కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చాడు ఆరు కోట్లు మొత్తం ఇచ్చింది ఎవరైనా ఇస్తున్నాడు ఏ నాయకుడైనా అంటే ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తేనేమో ఆ వీళ్ళిద్దరి మధ్య చెడిపోయింది అనుకుంటున్నారు సరే వాళ్ళ ఆశలు పాపం ఇరవై నాలుగు గంటలు కూడా కాల జగన్ అక్రమాస్తులో సరస్వతి పవర్ పౌరు మీద దృష్టి పెట్టాడు ఆల్రెడీ మాచవరం వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు వీళ్ళు ఈ పదిహేను వందల పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు దీంట్లో అటవీ భూమి కూడా కలిసిందని ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పి ట్వీట్ చేసి వెళ్ళాడు అంతే కదా అంటే ఇక్కడ దీని ఏంటి ఎవరు ఎక్కడ చెడినట్ట చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఏమి చెడతది ఆ బంధం దశాబ్దం పైనే ఉంటదని అందరూ అనుకుంటున్నాం అలానే ఉంటది ఏదైనా పొరపాటు జరిగితే టీడీపీ వైపు ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు అత్యాసక్తితో పోయే వాళ్ళు కావచ్చు కొద్ది తీవ్రవాద భావజాలంతో మాట్లాడే వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో పవన్ తక్కువగా చూపించే వాళ్ళది వాళ్ళదే బాధ్యత తప్పితే పవన్ దే బాధ్యత కాదు ఎప్పుడు కూడా పవన్ ఈ కూటమికి చంద్రబాబు నాయుడు సీఎం అవటానికి అక్కడ మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కృషి చేసిన వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడిందంటూ అసలు తప్పేలేదు ఇంకోటి కూడా సార్ యోగి లాంటి ప్రభుత్వం ఇక్కడ ఉండాలని చెప్పి గుర్తు చేశారు ఆయన అక్కడ రౌడీల్ని ముఠాల్ని ఎట్లయితే ఆయన కంట్రోల్ చేశాడో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండాలని చెప్పి డెఫినెట్ గా ఆ ఇది రావాలి ఆ భయం అనేది కలగాలి యోగి లాగా చట్టాలు రావాలని ఎందుకు అన్నాడు బుల్డాజర్ బాబు అని ఎందుకు పేరు వచ్చింది ఆయనకి మొత్తం లాండ్ గాడిలో పెట్టాడు భయపడిపోతున్నారు జైలుకి జైలుకెళ్ళిపోతున్నాను మేము బయట ఉంటే చంపేస్తారు ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు రాష్ట్రం వదిలిపెట్టి రౌడీలు గుండాలు ఈ ఈ యొక్క మాఫియా డాన్లు మరి అటువంటి లాండ్ ఆర్డర్ లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు వర్రా రవీందర్ రెడ్డి అంట అంతకుముందు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు భార్య శ్రీమతి పట్ల ట్రోల్ చేసేవాడు స్వచ్ఛగా తిరుగుతుంటే ఎంతవరకు సమంజసం బోరగడ్ అని లాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎంతమందికి సమంజసం అలిగారు ఇది కరెక్టేనా ఎక్కడొక్కడు సార్ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో అసలు తప్పే లేదు ఇక్కడ శిక్షలు కఠినంగా ఉండాలి ఉండాలా లేదా ఇప్పుడు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు రాజమండ్రిలో బియ్యం అక్రమంగా నిల్వ చేశారు పట్టుకున్నారా లేదా నాలుగు నెలలు అయింది ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు ప్రజలు మేధావులు అడుగుతున్నారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవాలి రెడ్ శాండిల్స్ పట్టుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇసుక మీద ఆరోపణలు వస్తున్నాయి చివరికి మద్యం మీద ఆక్షన్లో పాడినాడుకోయకుండా టీడీపీ కార్యకర్తలు భయపెట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారంటున్నారు ఎందుకు ఇవన్నీ కూడా మనం కూడా మార్చుకోవాలి కొన్ని సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అడుగుతున్నారు మీకు మిమ్మల్ని గెలిపించింది మేము దీనిక ఆ మాట ఎంత అర్థం ఉందో తెలుసా ఎంత నిగూఢ అర్థం ఉందో తెలుసా మీరు ఎన్నో ఆశలతో మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు మేము సేఫ్గా ఉంటామన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించుకున్నాం ఆ రోజు ముప్పై వేల మంది పిల్లలు అదృష్టమయ్యారని చెప్పింది నేనే ఆ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంటే ఆడపిల్లల మీద అత్యాధ అత్యాచారాలు జరుగుతుంటే ఈ గూండాలు రౌడీలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తా మహిళ పట్ల ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తుంటే ఎందుకు శిక్షించరు ఎందుకు ఈ డీజీపీ వ్యవస్థ ఉంది ఎందుకు హోమ్ మినిస్టర్ ఉంది ఎందుకు మనం ఉన్నామని ప్రశ్నించాడు సార్ ప్రశ్నించడం ఎలా తప్ప ఇది వలిగారు మీరేనా చెప్పండి ప్రశ్నించడం తప్ప ఇది ప్రజాస్వామ్యం అన్ని ఉన్నాడుకే ప్రశ్నించడం నీతి నిజాయితీగా ఉండి రాజకీయాలు చేసే వ్యక్తి ప్రశ్నించబోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు సార్ కాబట్టి మీరు వైసీపీలో ట్రోల్ చేసుకున్న పాపం ఇరవై నాలుగు గంటలు కడక ముందే అక్కడ ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి డివియేషన్ అయ్యాయని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్ ఆ భూములు మొత్తం లెక్క తీరుస్తాడు అవును అటవీ శాఖలు ఏం కలిసినాయి ల్యాండ్ అసైన్మెంట్ రెవెన్యూ రికార్డు ప్రకారం ఏముంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నావు నదులు వంకలు వాగులు అతిక్రమించి కూడా చేశారని చెప్పాడు ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఇప్పుడిప్పుడు అడుగులేస్తుంది స్టార్టింగ్లోనే ఉంది ఈ సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్త ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించినప్పుడు ఆ ఆశలకు అనుగుణంగా ముందుకెళ్లాలనేదే తన ఆవేదన తన ఆలోచన తప్పితే వీళ్ళిద్దరూ అనేది కాదు వీళ్ళు దశాబ్దంపైనే కలిసి ఉంటారు కాబట్టి ఇది కూడా ఎందుకు ఇట్లా వస్తుంది ఎందుకు ఈ వ్యవస్థ రిక్రూట్మెంట్ అంతా పోలీస్ వ్యవస్థ అంతా రిక్రూట్ చేస్తుంది లోకేష్ గారు గైడ్లైన్సే లైన్సే చూసిన చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు మరి ఇట్లా దీనికి అకౌంటబిలిటీ బాధ్యత వహించాల్సింది వాళ్ళేగా ఓకే అంతే కదండి కానీ సార్ ఇప్పుడు చట్టబద్ధంగా ఉండాలి ఏదైనా అడ్డగోలుగా ఉండదు కక్ష సాధింపులు అసలే ఈ ప్రభుత్వంలో ఉండవు గతంలో లాగా అని చెప్తారు ఒకవైపు మరోవైపు ఏమో లేవు యాక్షన్ తీసుకోవట్లేదా అనేది రెండు కాంట్రాస్ట్ గా అంటే ఒకటి సార్ ఫస్ట్ పాయింట్ మీరు చెప్పిన దానికి అధికార రంగాలనే నేను అప్పుడు పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలే జగన్మోహన్ రెడ్డిని వేధించాను జగన్మోహన్ రెడ్డి నాకు వ్యక్తిగత ద్వేషం ఏమి లేదన్నాడు తన భార్యని నాలుగు పిల్లలు ప్యాకేజ్ సార్ మ్యారేజ్ సార్ అన్న ఏ రోజు జగన్న ఫ్యామిలీని విమర్శించాల అంటే ఆయన విఘ్నత అది నాయకుడిగా పరిపక్వత అదేవిధంగా వైసీపీతో మీరు గెలిచారని అహంతో సంబరాలతో వాళ్ళని తక్కువ చేయచూడదు అన్నాడు మీరు నాలుగు మాసాలు ఎక్కడైనా విజయోత్సవ ర్యాలీ చేశారా చెప్పండి అండి లేదు అంటే అది ఆయన సింపుల్సిటీ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాడు ఈ నాలుగు నెలల్లో అన్నీ బాగుంటాయని అనుకున్నాడు ఊహించిన విధంగా రోజు రోజు పరిణామాలు చూస్తూ ఉంటే లాండర్ దాటిల్లిపోతుంది పేదలకు అన్యాయం జరుగుతుంది ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించినప్పుడు ముఖ్యమంత్రికి ఎలా బాధ్యత ఉందో ఉప ముఖ్యమంత్రికి కూడా అలానే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆవేదన ప్రజల్లో ఉన్నదాన్ని ఆయన ప్రజలకు తెలియజేశారు అది తప్పే కాదు ప్రజల మనసులో ఉంది చెప్పాడు ప్రజల మనసులో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ యూ